అందరికీ నమస్కారం. తేనె అనేది తక్షణ శక్తినిచ్చే రెడీమేడ్ ఇంధనం, ప్రకృతి ప్రసాదించిన అమృతం. అందులో 35% గ్లూకోజ్ ఉంటుంది, 39% ఫ్రక్టోస్ షుగర్ ఉంటుంది. ఇక మనం తేనెను తీసుకుంటే పొట్టాపరేగులు అరిగించవలసిన పని లేదు, డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. 5-10 నిమిషాల్లో పావుగంటలో మీకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేస్తుంది. నీళ్ళల్లో కలుపు త్రాగినా, ఏదైనా జ్యూసులు అట్లా వెళ్ళిపోయినా కానీ, లేకపోతే ఏదన్నా రూపంలో వాడితే. అలాంటి 100 గ్రామ్స్ తేనెలో 317 క్యాలరీల శక్తి సుమారుగా ఉంటుందన్నమాట. ఇవి తేనెలో ఉండే విషయాలు. కానీ తేనెను నీళ్ళల్లో కలుపు త్రాగటం, లేకపోతే నీళ్లు నిమ్మరసం తేనె కలుపు కాంబినేషన్లో త్రాగటం మీలో చాలామందికి తెలుసు. ఉపవాసాల్లో కూడా అలా త్రాగుతుంటాం. కానీ తేనెను అసలు నీళ్ళల్లో కలపకుండా డైరెక్ట్గా నాకితే కొన్ని సందర్భాల్లో మంచిది. ఈరోజు ఇప్పుడు నేను ఆ విషయం చెప్పబోతున్నాను అన్నమాట. ఎవరికైనా షుగర్ వ్యాధి ఉన్నవారికి, షుగర్ డౌన్ అయి కొంచెం కళ్ళు తిరుగుతున్నా, ఒళ్ళు చెమటలు పడుతున్నా, నీరసంగా అనిపించినప్పుడు మీరేదో పంచదారో లేకపోతే చాక్లెట్టో ఏదన్నా పండో ఏ అరటి పండు టటి తింటుంటారు. వీటన్నిటికంటే ఫాస్ట్గా మీకు 2-3 మినిట్స్లోనే మీకు బయటపడేటట్టు చేసే టెక్నిక్ తేనె నాకటం. చేతిలో వేసుకుని తేనె అట నాకాలండి, స్లోగా అట నాకండి. ఒక అరస్పూన్ నాకండి, మళ్ళీ ఇంకో అరస్పూన్ వేసుకుని మళ్ళీ నాకండి. ఇట్లా 2-3 స్పూన్లు తేనె, 4 స్పూన్లు తేనె అట నాకారంటే అసలు ఇటు నాకటం మొదలెట్టేసరికి అటు బ్లడ్లో గ్లూకోజ్ రావటం స్టార్ట్ అవుతుంది. ఎట్లా అండి, ఇది అప్పుడే వెళ్ళదు కదా అనొచ్చు. అవును, ఇటించి వెళ్ళాలంటే పొట్టాపరేగుల్లోకి వెళ్ళి నీళ్లు కలిపి తాగినప్పుడు ఎట్లా వెళ్ళాలంటే 5-10 నిమిషాలు పట్టి అప్పుడు ఎనర్జీ కానీ రాదు మీకు. కానీ ఇటు నాకినప్పుడు 1-2 మినిట్స్లో ఎందుకు వస్తుందంటే, ఇలా నాకటం పైన అంగుడికి తగిలించేసరికి ఈ నర్వస్ స్టిమ్యులేషన్ ద్వారా ఈ దీనికి లివర్లో ఉండే రిజర్వ్లో ఎక్కడో గ్లూకోజ్ ఉంటే అది ఇమీడియట్గా బ్లడ్లోకి పంప్ చేయబడుతుంది అన్నమాట, ఈ స్టిమ్యులేషన్ ద్వారా ఇటించి అట్లా. అందుకని ఈ నాకటం ద్వారా జరిగే మెకానిజం మీకు బ్లడ్లో లోపల ఉన్న గ్లూకోజ్ ఎక్కువగా ఏదో లివర్లో ఉన్నది అట్టడి పుష్ అవుతుంది అన్నమాట, ఎక్కువగా పుష్ చేయబడుతుంది అప్పుడు. అందుకని అది ఫోర్స్ఫుల్గా వచ్చేస్తుంది కాబట్టి ఇటించి వెళ్ళే కంటే అటించి వచ్చేదాన్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. నాకే టెక్నిక్ అది. అందుకని అలాంటి వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. ఇక షుగర్ వ్యాధి లేని వారు ఉన్నవారు ఎప్పుడు కూడా ఇంకో దాన్ని తీసుకోవడం కంటే ఇది తీసుకోవడం మంచిది. షుగర్ వ్యాధి లేని వారికి ఎప్పుడైనా నీరసంగా ఉన్నా, సడన్గా కళ్ళు తిరుగుతున్నా, కొంచెం తలడెంబుగా ఉన్నా, ఎప్పుడన్నా మీరు కాస్త ఉపవాసాల్లో కానీ లేకపోతే ఏదైనా శివరాత్రికి జాగరణ చేసే సమయాల్లో కానీ పూజలు నోములు వ్రతాల దగ్గర ఏదో ఆహారం తినకుండా ఉంటే మంచిదని అట్లా ఉంటారు. కానీ తింటే వ్రతభంగం అని ముట్టుకోరు, ఏమి తాగరు. అలాంటప్పుడు అనుకోకుండా మీకు కొంచెం తలడిమ్మో కళ్ళు తిరుగుతున్నా, కొంచెం నీరసంగా ఉంది అనిపించింది అనుకోండి, తేనె ఎప్పుడు దగ్గర ఇంట్లో ఉంచుకోండి స్టాక్ మనకి. అలా 4 స్పూన్లు తేనె చేతిలో వేసుకుని అట్లా ఒక 5-6 నిమిషాల్లో 4 స్పూన్లు తినేసేయండి. నాకేయండి వెంటనే. మీరు ఇంత 4 స్పూన్లు తేనె నాకారంటే 110-120 క్యాలరీల శక్తి వచ్చేస్తుంది. అదే ఒక తోపుడు బండ మీద ఉంటే బొడ్డు ఇడ్లీలు దగ్గర దగ్గర 2 తింటే ఎంత శక్తి వస్తుందో, ఇంత తేనె 4 స్పూన్లు నాకితే అంత. అది రావడానికి 2 గంటలు పడుతుంది. కానీ ఇదైతే 4-5 మినిట్స్ కూడా పట్టదు, అంత ఇమీడియట్గా వస్తుంది. అట్టవాళ్ళు అట్లా చేయొచ్చు. మన ఫాలోవర్స్ ఉపవాసాలు చేస్తూ ఉపవాసాలు ఆఫీసులకు వెళ్తారు, ప్రయాణాలు చేస్తుంటారు, ఇంట్లో పనులు చేస్తుంటారు, ఎక్సర్సైజులు చేస్తుంటారు ఫాస్టింగ్లో కొంతమంది మార్నింగ్. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దడదడలాడుతున్నా, తలడిమ్మైనా, కళ్ళు తిరుగుతున్నా, శక్తి చాలట్లేదు అనిపించినా, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సమయం కాకపోయినా మధ్యలో ఆపి అట్టాడి పనులు తేనె చేతులు వేసుకుని నాకేయండి. ఇది వాళ్ళకి భలే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. మన దగ్గర ఫాస్టింగ్ 20-30-40 రోజులు ఆశ్రమాల్లో చేస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్న రోజులు కాస్త ఎక్సర్సైజులు వ్యాయామాలు నేర్చుకోవాలని అన్నీ అటెండ్ అవుతుంటారు. ఎవరికైనా అట్లా మధ్యలో కొంచెం ఎనర్జీ చాలినట్టు తల డిమ్మై కళ్ళు తిరుగుతుంటాయి, నాకేస్తారు, మళ్ళీ వెంటనే ఎనర్జీ, మళ్ళీ మామూలు పనులే, రొటీన్లోకి కంటిన్యూ అయిపోవచ్చు. అలా వచ్చేస్తుంది అన్నమాట. అట్లా చేయొచ్చు.
మీరు ఉపవాసాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. కొంతమంది కారు కానీ బస్సుల్లో కానీ ఇట్లా ప్రయాణాలు చేస్తుంటారు. మరి ఇంట్లో ఉన్నప్పుడు గ్లాసు నీళ్ళు పోసుకుని నిమ్మకాయ పిండుకుని తేనె కలుపుకుని ఇట్లా తాగుతుంటాం. ఇవన్నీ మరి జర్నీలు ఇవన్నీ కుదిరితే కారులో అందరు ఎదురుగుండా బస్సుల్లో రైళ్ళలో కుదరవు. అలాంటప్పుడు ఎప్పుడు కూడా తేనె నిమ్మరసం కలుపుకుని అట్లా త్రాగే ప్రక్రియ ఆపేయండి. ఒట్టి తేనె చేతిలో వేసుకుని నాకేయండి. తర్వాత ఎప్పుడైనా నీళ్లు తాగండి, ఇక లోపల అది కలుపుకుంటుంది. జర్నీల్లో ఇక మీద పట్టడం కింద పట్టడం ఏం గొడవ ఉండదన్నమాట. తేనె నాకేస్తారు, నీళ్ళ బాటిల్ ఎత్తుకుంటారు, వెంటనే తాగక్కర్లేదు. ఒక 5-10 నిమిషాలు పావుగంట పోయాక తాగినా ఏం కాదు, అరగంట పోయాక తాగినా ఏం కాదు. ఒట్టి తేనె నాకేస్తే చాలు, మీకు ఎనర్జీ వచ్చేస్తుంది. అలాంటప్పుడు అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అందుకని ఈ సందర్భాల్లో తేనె ఇట్లా నాకటం వల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది నీళ్ళల్లో కలుపు తాగే కంటే. ఇది మీలాంటి ఫాలోవర్స్కి ఎప్పుడు టెక్నిక్ తెలిస్తే బాగుంటుంది. మరి మనం భాషా తేనె వాడుతుంటాం కదా మన ఫాలోవర్స్ అందరూ. ఈ భాషా తేనె అంటే హీట్ చేయింది కలరో ఫ్లేవరో ప్రిజర్వేటివ్స్ లాంటి కలపనే కాబట్టి ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది కదా. అందుకని ఇతర టేస్ట్లని కొంచెం మందుల వాసన కెమికల్ వాసన ఉంటుంది, ఇది అట్లా ఉండదు కదా. అసలు తింటుంటే కూడా ఈ తేనె ఎంత బాగుంటుందో. కొన్ని పూతల టేస్ట్ ఉండవు, పూతను బట్టి రంగు, పూతను బట్టి తేనె యొక్క రుచి, పూతను బట్టి తేనె యొక్క చిక్కదనం ఇవి కొంచెం మారుతూ ఉంటాయండి. ఇవి డిఫరెన్స్లు ఉంటాయి కొంచెం. అందుకని ఇంతకుముందు తేనె తెప్పించుకున్నాడు బాగుంది, ఈ తేనె బాగాలేదంటే మనం మెయిన్ ట్రీట్ చేయట్లేదు కదా వాటిని. నేచర్ ఏ పూతకి ఏ రుచి పెట్టిందో మనం ఆ రకంగా తేనెటీగ నుంచి వచ్చింది అట్లా ఇచ్చేస్తుంటారు మీకు న్యాచురల్గా. అందుకని కంపారిజన్ చేసుకోవద్దు తేనెకి తేనెకి. మన భాషాగారం నుంచి పంపే తేనె మాత్రం అట్లా డిఫరెన్స్ వచ్చినా దాన్ని మీరు ఇంకో కోణంలో ఆలోచించక్కర్లా. అంచేత ఇది మీకు ఎప్పుడన్నా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు వాళ్ళ నుంచి భాషాగారి నుంచి మీకు bhashahani.com అది bhashahani.com అనుకుంటే అందులో వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇక కాల్ కూడా చేయకుండా డైరెక్ట్గా ఇంటికి కొరియర్ ద్వారా వచ్చేస్తాయి అన్నమాట. అట్లా మీరు దీన్ని ఎప్పుడన్నా సందర్భానికి ఉపయోగించుకోవచ్చు. అందుకని మన భాషా తేనె ఎప్పుడు కూడా మీకు ఫాలోవర్స్కి ఇంట్లో ఉంటే ఎప్పుడన్నా మీకు దీంతో పాటు కూడా చూడండి ఒట్టి గారెలు వేసుకుంటాం, చట్నీ మండుతుంది కొంతమంది తినరు అనుకోండి, గారెలు తేనె ముంచుకుతేనండి. పిల్లలు కూడా చంటి పిల్లలకి అట్లా పెట్టండి, మన తేనె ముంచి ఎంత ఈజీగా తినేస్తారో. ఒట్టి గారి బాగోద్దు, తేనె ముంచితే పాకం గారెలు భలే బాగుంటాయి. దిబ్బ రొట్టెలు, ఆవిరి కొడుము ఇలాంటివి పెట్టుకోండి. ఈ తేనె ఎప్పుడన్నా బ్రెడ్ స్లైస్ మీద అట్ట రాసేసి చొక్క 2 స్పూన్లు తేనె పైన ఇంకో స్లైస్ పెట్టి ఇచ్చేయండి. జామ్ రాయక్కర్లా ఆ తేడాలు వస్తే ఇట్లా పెట్టేయండి. ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ రావు. అందుకని ఈ తేనె అట్లా స్పెషల్గా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఇట్లా వాడుకోవచ్చు అన్నమాట. అందరికీ సెలవు, నమస్కారం.